అధికారుల సమన్వయ లోపం రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. ఎప్పటి నుండో శ్మశానంగా వాడుకుంటున్న స్థలంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివేశన స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసిన రెవెన్యూ అధికారులు శ్మశానానికి ప్రత్యామ్నాయ స్థలం తోపలేదు. దీంతో శ్మశానానికి వచ్చిన వారికి నివేశన స్థలాలు పొందిన వాళ్లకు రెండు గ్రామాల మధ్య వివాదంగా మారింది. ప్రకాశం జిల్లా ఒలేటివారిపాలెం మండలం చెర్లోపల్లి కాంచరగుంట గ్రామాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు గ్రామాలకు మధ్య కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. కాంచరగుంట గ్రామస్తులు దాదాపు 30 సంవత్సరాల నుండి చెర్లోపాలెం ఎస్సీ కాలనీకి ఆనుకొని ఉన్న కాలనీ స్థలంలో దహన సంస్కారాలు చేసుకుంటున్నారు. అదే స్థలాన్ని తాజాగా అధికారులు ఉగాదికి పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. చెర్లోపాలెంకు చెందిన 100 కుటుంబాల ఎస్సీలకు, కాంచనగుంటకు చెందిన 21 కుటుంబాల బీసీలకు స్థలాలు కేటాయించారు. ఈ విషయం ఇలా ఉండగానే కాంచనగుంటకు చెందిన సంగు హుస్సేన్ అనే 75 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ఆనవాయితీ ప్రకారం ఆదివారం ఉదయం దహన సంస్కారాల కొరకు శవంతో అదే స్థలానికి వచ్చారు. దీంతో తమకు ప్రభుత్వం ఇళ్ల స్థలం మంజూరు చేసిందని, ఇక్కడ దంశ సంస్కారాలు చేయవద్దని అడ్డుకున్నారు. చివరికి రెండు గ్రామాల మధ్య వివాదంగా మారింది. కందుకూరు డీఎస్పీ ఆర్డీఓ జోక్యం చేసుకున్నారు. అధికారుల చొరవతో రోడ్డు మీదే దహన సంస్కారాలు కానిచ్చారు. శ్మశానం అనేది వాళ్ళకి పోకుండా మాకు అనేది ఈ ప్లాట్లు అనేది మాకు కావాలని మాకు పెట్టుకున్నాం కాబట్టి ఇది మాకే కావాలని పట్టుబట్టి వాళ్ళకి మాత్రం అనేది కాదు. ఈ శ్మశానం అనేది వాళ్ళకి లేదు. వాళ్ళకు 2 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ రెండిట్లో ఎక్కడైనా కలుసుకోమని చెప్పారు. మాకు శ్మశానం అనేది వాళ్ళకి ఇక్కడ మాత్రం వచ్చే పనే లేదు. వాళ్ళకి మాత్రం ఇక్కడ వచ్చే పనే లేదు. కావాలంటే మేము అడ్డం తిరిగానే దీనికి ఎక్కడ బొమ్మన పోతాం. అది నా పేరు కిరణ్ కుమారు. మాకు రీసెంట్గా గవర్నమెంట్ అసైన్ భూమి ఉంటే ఆ భూమిని సదును చేసి ప్లాట్లు ఇచ్చేదానికి గవర్నమెంట్ వచ్చి సర్వే చేసి సదును చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి ఈరోజు ఉదయం ఏం జరిగిందంటే, మేమందరం జనరల్గా మామూలుగా ఇటు వచ్చేటట్టుగా ఉంటే ఇటు వచ్చి ఆ ప్లేస్ చూస్తూ ఉంటే ఆ ప్లేస్లో కట్టెలు ఏర్పరచున్నారు. ఎందుకు ఏందనంటే, పలానా కంచరగుంట గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఇక్కడ ఖననం చేయడానికని తీసుకొస్తున్నారు అని చెప్పని సమాచారం అందింది. మాకు సమాచారం అందిన ఏమిటి, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసాం. మేము ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే, మీ గ్రామంలో ఉన్న విఆర్ఏకి ఒక ఇంటిమేషన్ ఇవ్వండి, నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. అదేలాగా విఆర్ఓకి కూడా ఒక ఇంటిమేషన్ ఇవ్వండి, నేను కూడా ఆల్రెడీ ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళని పంపిస్తాను నేను అని అన్నారు. అదేలాగా మేము ఫోన్ చేసి చెప్పున్నాం వాళ్ళకి. చెప్తే ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే విఆర్ఓ గారిని పంపించారు. విఆర్ఓ గారు వచ్చారు. విఆర్ఓ గారు రావటం విఆర్ఏని పిలిపించి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాడు. విఆర్ఏని వాళ్ళ ఇంటికి పంపించి అక్కడ పలానా దానికి సదనం చేస్తుంది, ఎంఆర్ఓ గారు అక్కడ శవాన్ని కాల్చడానికి లేదని డిక్లేర్ చేసి చెప్పేశాడు విఆర్ఓ గారికి. విఆర్ఏ గారు వెళ్ళి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇంటికాడ ఉండగానే ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళేందలే చేసేది అని చెప్పిన ఒక విఆర్ఏని పంపించాము. విఆర్ఏ కావాలంటే విఆర్ఏని పిలిపిస్తాము, విఆర్ఏ విఆర్ఓని పిలిపిస్తాము, ఇక్కడే ఉన్నారు. పాత ఊరు అయ్యారే ఊర్లో కాల్చుకుని ఎప్పుడు వచ్చి కాలపోయిన మా పిల్లలు అడ్డం మమ్మల్ని గొడవలు పడతాను. ఈసారి స్థలాలు ఇచ్చారు కాబట్టి మాకు కావాలని పిల్లలు అడుగుతా అందరం అడుగుతున్నాం. వాళ్ళు మేము ఇక్కడే అసలు చనిపోయిన ఆయన భార్య పంచాయతీ ప్రెసిడెంట్ ఆమె, నేను 7వ వార్డు మెంబర్ని. అయితే ఆమె అప్పుడు ఏం చేసిందంటే, వాళ్ళ ఊర్లో చాలా ఆక్రాలు ఉన్నాయి, చుట్టుపక్కల ఉంది ఆక్రం. కానీ ఈ శ్మశానం తీసుకుపోయి పంచాయతీలో కలిపింది. సరే కలిపినప్పుడు మా పిల్లలు వదిలేశారు. ఇక మాకు అది జయవారాన్ని అక్కడే కాల్చుకుంటూ అక్కడే పాడేసుకుంటున్నాము. ఇప్పుడు పిల్లలకి స్థలాలు ఇవ్వమని అడిగారు, పెట్టుకోమన్నారు. ఇది వాళ్ళకే కావాలంట, స్థలం వాళ్ళకే కావాలంట, శ్మశానం వాళ్ళకే కావాలంట, మరి దయించి మేము దూరం వస్తే వెనక్కి పోయి కాళ్ళు కొట్టుకొని వస్తారు. మాలో వాళ్ళకి ప్లాట్లు కావాలా, మాలో వాళ్ళకి శ్మశానం కావాలా, దయించి మా పిల్లలకి సహాయం చెప్పండి. మేము వచ్చి 60 సంవత్సరాలు, ఆయన భార్య వచ్చినాకనే మాకు పంచాయతీలో నేను 1వ వార్డు నెంబర్ వార్డుని ఆమె పంచాయతీ అంతా ఎడగొట్టి గందరగోళం చేసి ఊరు గబ్బు చేసి ఇప్పుడు వాళ్ళు కావాలని అడ్డం తిరుగుతున్నారు. అది శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల. ఇప్పుడు గుంటూరు విజయవాడ వెళ్లనవసరం లేకుండా చీరాలలోనే 24 గంటలు అన్ని ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు చూడబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు, జనరల్ మరియు లాప్రోస్కోపీ ఆపరేషన్లు, ఎముకలు విరిగిన వారికి, యాక్సిడెంట్ అయిన వారికి, కిడ్నీలు రాళ్లు ఉన్నవారికి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు ఉచితంగా ఆపరేషన్లు చేయబడు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్,
చీరాల. సెల్ నంబర్ 9440327792. ఎండి తాడివలస దేవరాజు, ఎంఏ ఎంబీఏ ఎల్ఎల్బీ.